మహమ్మారి కరోనాను నిర్మూలించడానికి అప్రమత్తతే ముఖ్య ఆయుధమని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయని కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని, అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని, లేదంటే ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తులు కలిసి గుమికూడి ఉండరాదని, పోలీస్ శాఖ పారిశుద్ధ సిబ్బంది చెప్పినటువంటి సూచనలు పాటించి వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రయత్నించండి, దీనివల్ల మనకు ఆరోగ్యాన్ని కానీ పిల్లలు ఉంటారు ముఖ్యంగా, కాబట్టి వాళ్ళకు రక్షగా ఉంటుంది. మనకి ఈ ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్ లోపల ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం దయచేసి ఎవరన్నా ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ కన్సర్న్ మా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, లేకుంటే అతని ద్వారా మనందరికీ వ్యాప్తిస్తుంటారు. అంటే అతన్ని ఏదో బహిష్కరించినట్టు కాదు, కానీ అతని ద్వారా మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డిటెక్ట్ అయిన కేసులన్నీ ఈ ఫారినర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే పాజిటివ్ వస్తున్నది, ఎవరు కూడా మన దగ్గర ఉన్న వాళ్ళకు రావడం లేదు. కాబట్టి ఎవరైనా ఫారినర్స్ వస్తే కూడా కన్సర్న్ పోలీస్ వాళ్ళకి మాకు ఇన్ఫామ్ చేస్తే మేము డెఫినెట్లీ అతను తీసుకెళ్లి గాంధీలో కానీ ఇక్కడ జాయిన్ చేస్తాం. అంతే తప్ప ట్రీట్మెంటే తప్ప వేరే ఏమి ఉండదు. కాబట్టి అందరూ పాజిటివ్ చేయాలి, అందరూ మాస్కులు కట్టుకోవాలి. ఏదన్నా ఉంటే మా ప్రభుత్వానికి సహకరిస్తానని కోరుతూ చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి పార్టిసిపేట్. మెడికల్ ఏజెన్సీ వారు, వడ్లకొండ దేవదాస్ గారు, మా పోలీస్ శాఖ సిబ్బంది అందరికీ కూడా ఈ మాస్కులు, శానిటైజర్స్ అండ్ శానిటైజర్స్ ఫ్రీగా డొనేట్ చేసిండ్రు. వారి యొక్క ఔదార్యానికి మేము మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ స్వీయ నియంత్రణతోటి జాగ్రత్తలతోటి ప్రజలందరూ కూడా మనం పాటిస్తే ఈ కరోనా వ్యాధిని నిరోధించవచ్చు. ఈరోజు జరిగిన మన సిరిసిల్ల పట్టణంలో ఒక కర్ఫ్యూ వాతావరణం అంటే 100% సక్సెస్ అయింది. కర్ఫ్యూ వాతావరణం ఎక్కడ కూడా మూమెంట్ ఉదయం 6 గంటల నుంచి కూడా మన గౌరవ సీఎం గారి ఆదేశాల ప్రకారం ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే 5-6 గంటల వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఒక మెడికల్ డిపార్ట్మెంట్, ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్స్ పోయే 1-2 వెహికల్స్ తప్ప ఎవ్వి కూడా వెహికల్స్ లేవు. ఎవరు కూడా అందరూ కూడా చిన్న వయసు నుంచి, 2 సంవత్సరాల వయసు నుంచి
99 సంవత్సరాల వృద్ధుని వరకు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా మహిళలు కూడా సహకరించి ఇళ్లలోకి రాకుండా వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ వీళ్ళన్నీ కూడా ఒక కట్టుదిట్టంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు సహకరించినందుకు మన మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 5 గంటల క్లాపింగ్ ప్రోగ్రాంలో కూడా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి అన్ని ఏరియాల్లో మన సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పట్టణంలో అన్ని ఏరియాస్లో వాళ్ళు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇంట్ల ముందరకు వచ్చి మన ఈ సేవ చేస్తున్న డాక్టర్స్కు, నర్సులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసు వారికి, స్వచ్ఛంద కార్యకర్తలకు, అన్ని వర్గాల వారికి కూడా వీళ్ళు సంఘీభావం తెలిపినారు. ఇంకా వీరి యొక్క ప్రోత్సాహంతో మనం జీరో లెవెల్, జీరో టాలరెన్స్ అనేది ఒక్క కరెన్సీ మన తొందరగా మన ప్రాంతంలో తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ వ్యాధిని, కరోనా వ్యాధిని నివారిస్తాం. మీ చైతన్యంతో ఒక మనకు 31st వరకు మనకు కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి మీరు అందరు చూస్తుండ్రు మన ఎంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక మొత్తం విధ్వంసం ఒకటి. ఈ కరోనా అనేది ఒక ఎంత డిజాస్టర్ అంటే ఇది నేషనల్ డిజార్డర్. ఒక ఎంత మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత చిన్నపిల్లలు కొంచెం తెలివక తెలిసి కొంత చిన్నపిల్లల్ని బయటకు పంపిస్తారు ఆటలాడుకోవడానికి. అట్లా పంపించద్దు. తల్లిదండ్రులు కొంత జాగ్రత్త తీసుకోవాలి. నెగ్లిజెన్స్ అనేది జీరో ఉండాలి. నెగ్లిజెన్స్ అసలే ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ ఉండద్దు. ఎందుకంటే మన ప్రాంతంలో ఈ మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు. భీమండి, సోలాపూర్, మహారాష్ట్ర, పూణే, అక్కడ ఎఫెక్టింగ్ ఎక్కువ ఉన్నది. అదేవిధంగా వేరే దేశాల నుంచి వచ్చేవారు కూడా ఇప్పటికీ 70 మంది వచ్చింది మన సిరిసిల్ల. ఒక సిరిసిల్ల పట్టణంలో 70 మంది, ఒక సిరిసిల్ల మున్సిపాలిటీ లిమిట్స్నే. అక్కడ ఆటో డ్రైవర్లు వాళ్ళ వెహికల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. ఈ బస్సులలో వచ్చేటప్పుడు అది ఇది అందరు కూడా ఆ చిన్నపిల్లలకు ఎక్కువ తెలుస్తలేదు, కొంచెం గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఫంక్షన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దండి. ఏ ఫంక్షన్స్ అయినా ఇంటి వాళ్ళు తప్ప మినిమం ఇంటి వాళ్ళే చేసుకోవాలి. ఎలాంటి కార్యక్రమాలైనా బర్త్డే ప్రోగ్రామ్స్ పోస్ట్ పోన్ చేసుకోండి, అన్ని ప్రోగ్రామ్స్ పోస్ట్ పోన్ చేసుకోండి. దయచేసి ఈ 1st వరకు మనం జాగ్రత్త తీసుకుంటే అయితే, లేదంటే ఇది ఎంతవరకు పోతుంది అనేది అంతం కాదు అని ఆరంభం లెక్క ఉంటుంది. మనం ఇది ఎంతవరకు ఏ ఎండ్ వరకు అన్నా పోవచ్చు కాబట్టి మనం ఒక మానవ జాతిగా మనందరం కూడా సహకరించవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మన మీడియా మిత్రులు మంచి కవరేజ్ ఇస్తారు సిరిసిల్ల ప్రాంతంలో. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు చాలా పోస్టింగ్లు పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా సహకరించాలని, రేపు మార్నింగ్ వరకు కూడా మీరు అందరూ ఇదే విధంగా స్పిరిట్తో కొనసాగాలని, పొద్దున తర్వాత కూడా మళ్ళీ గ్యాదరింగ్ ఎక్కువ కావద్దు. 6 గంటల తర్వాత మీకు కూరగాయలు కానీ, పాలు కానీ, నిత్యావసర వస్తువుల అందరూ ఒకటే పారి గ్యాదరింగ్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యి మళ్ళీ ఎన్రోల్ చేసింది కూడా మనకు అవుతుంది కాబట్టి కొంచెం సిస్టమేటిక్గా పోయి తొందరగా